గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ సిఫార్సు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన గవర్నర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికయ్యారు ఆయనతో పాటు సియాసత్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది ఈ సిఫార్సులకు తమిళసై గవర్నర్ గురువారం ఆమోద ముద్ర వేశారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ పూర్తయిన 4 రోజులకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రభుత్వం భర్తీ చేసింది దీంతో మండల్లో కాంగ్రెస్ బలం 5కు చేరిందంటూ ఒక వార్తను చూస్తాను వాస్తవానికి గవర్నర్ తమిళసై గారికి ఈ విషయంలో కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ఆ రెండింటిని ఆపుడుతోటి ఇప్పుడు ఇట్ వచ్చేది అవును ఒకసారి కోదండరామ్ సార్ తో మాట్లాడదాం వాస్తవానికి నిపుణులు అయినటువంటి వాళ్ళని వివిధ రంగాల్లో సేవ చేసినటువంటి వాళ్ళని ఆ గవర్నర్ గా నియమిస్తారు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఒక సార్కి ఒక్కసారి సార్ ఫ్లాగ్ చేస్తున్నానా अच्छा अच्छा फ्लाग हाउस लो उंडा हां ఒక 5 నిమిషాలు కాల్ చేస్తా ఆ రైట్ రైట్ ఓకే రైట్ ఇద్దరికి శుభాకాంక్షలు ఆ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంత గాడ అనుకున్నా కేసీఆర్ పాత్ర ఎంతనో కోదండరామ్ సార్ పాత్ర కూడా అంతే ఉంది ఆ రోజు అన్ని వర్గాలను ఐక్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు జయశంకర్ సార్ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం జరిగింది ఇక సియాసత్ ఆ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ కూడా తనదైన శైలిలో జర్నలిజం లో ఒక ప్రముఖ పాత్ర వహించిండు అయితే కోదండరామ్ సార్ దక్కినటువంటి ఈ ఎమ్మెల్సీ కోట తెలంగాణ ఉద్యమం ఆయన నేపథ్యం కాకుండా ఒక ప్రొఫెసర్ గా విద్యావేత్తగా ఆయనకు దక్కింది మా గురువుగా మాకు చదువు చెప్పిన గురువుగా ఆయనకు శుభాకాంక్షలు